श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः मनोजवं मार्दतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरयुदमुख्यं श्रीरामदूतं शिरसा नमामि गाङ्गेयमहिनिगर्भं शरवणजनितं ज्ञानशक्तिं कुमारं ब्रह्मण्यं स्कन्ददेवं गुहममलगुरं रुद्रदेवस्वरूपं सेनान्यं दारकग्ं गुरमचलमतं कार्तिकेयं सदास्यं सुब्रह्मण्यमयोरध्वजरदसहितं देवदेवं नमामि श्रीवल्लीदेवासेना समेत श्रीसुब्रह्मण्य सुसोमदेवताभ्यनमो नमः प्रेक्षकमाशयलरिकी మార్చి పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై రెండు మంగళవారము శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు పాల్గొన మాసము శుద్ధ ద్వాదశి ఉదయము పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది ఆశ్లేష నక్షత్రము రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉండి తదుపరి మకా నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషముల నుండి రాత్రి పది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయము ఆరు గంటల పద్నాలుగు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ఎనిమిది నిమిషములు వర్జము ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయము ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల నుండి ఉదయము తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషం వరకు ఉంటుంది మరియు రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషం వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది విశేషంగా ఈ రోజున ఘాతవారము అయినటువంటి రాశి మకర రాశి మకర రాశి వారు ఈరోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది గమనించగలరు అలాగే మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కావున కుజగ్రాన్ని ప్రీతికరంగా కిలుంబాబు చెప్పున సద్ద్రాహ్మణుడికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగపీడోపశాంతయే అనగా ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా కందులు దానం చేయడం వలన ఆరోగ్యవంతులు అవుతారు అలాగే కుజగ్రాన్ని ప్రీతికరంగా పగడం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వృక్షక రాశి ఈ రెండు రాసుల వారు కూడా ఈ రోజున కందులు దానం చేసి పగడం రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును కుజగ్రహ దోషం తొలిగిపోతుంది సర్పదోషం తొలగిపోతుంది అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారు కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడ రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము ఈ మూడు నక్షత్రం వారికి కుజుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా నీలిరంగు వస్త్రంలో చొప్పున మినుములు సద్రాహునికి దానం చేయడం వలన అనగా మాసాలు దానం చేయడం వలన చక్షు పీడోపశాంతై అనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి కంటి చూపు బాగా సరిగా కనిపిస్తుంది అలాగే రాహుగ్రాన్ని ప్రీతికరంగా గోధం గోమేదిక రత్నం ధరించడం వలన విశేష ఫలితం మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రం వారికి కూడా రాహు అధిపతి కాబట్టి ఈ మూడు నక్షత్రాల వారు కూడా మినుములు దానం చేసి గోమేదిక రత్నం ధరించడం వల్ల రాహు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది మంగళవారం రోజున రాహుగ్రహ రాహుకాల సమయము మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషములు ఈ సమయంలో రాహుకాల సమయంలో దేవీ దేవతలకు అనగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి స్వరూపిణి అయినటువంటి భవానికి ప్రీతికరంగా రాహుకాల దీపాలు వెలిగించినలా మనకు ఇలాంటి అవరోధాలను కూడా తెలియపోతాయి అలాగే కాలసర్పదోషము కానీ దోషం కానీ తొలగిపోయి అలాగే విద్యార్థిని విద్యార్థులకు విద్య బాగా లభించే అవకాశం చాలా ఉంటుంది అన్నింటా మీకు సర్వదా సర్వత్రా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తారు గమనించగలరు అలాగే కుజగ్రానికి ప్రీతికరంగా ధరణి గర్భ సంబోధం కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహమ్ ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారు వారికి ఆరో ఆయుర ఆరోగ్య భాగ్యములు బాగా ఉంటాయి సంతాన ప్రాప్తి కానీ గృహప్రాప్తి కానీ విద్యాబుద్ధులు కానీ అలాగే నష్టద్రవ్యం కానీ తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారు అలాగే రాహుగ్రాణి ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటా వారికి కంటి చూపు బాగా ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు మంగళవారం రోజున విశేషంగా ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకాలు వచ్చును ఆంజనేయ స్వామి వారికి హనుమత్ బడబాన్ల స్తోత్రంతో కానీ హనుమాన్ చాలిసాతో కానీ ఆంజనేయ స్వామి దండకంతో తలగే సహస్ర అర్చనలతోటి కానీ అష్టోత్తర శతనామల అర్చలతో కానీ అట్టిపన్నతోటి అర్చన కానీ తులసి భద్రతోటి అర్చన కానీ ఆంజనేయ స్వామికి పూజ చేసిన ఎడల సర్వత్రా మీకు ఆంజనేయ స్వామి మీ వెంట నుండే కాపాడుతూ ఉంటాడు సకల గాలిదయంబులను కూడా పారిపోతాయి అలాగే అమ్మవార్లకు ప్రీతికరంగా ప్రీతికరంగా ఈ రోజున పంచామృత అభిషేకాలు జరిపించ జరిపించండి అమ్మవారికి ప్రీతికరంగా విశేషమైన అలంకరణ జరిపించండి అమ్మవారికి ప్రీతికరంగా చండి హోమం కానీ చండి పారాయణ కానీ చేసుకునేటలా ఇలాంటి నష్టద్రవ్యంలో కూడా ఉన్నా కూడా అమ్మవారు మిమ్మల్ని సర్వదా రక్షిస్తూ ఉంటాడు అలాగే సంతానం లేని వారికి సంతాన దేవుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి తద్వారా కాలసర్ప దోషం కానీ అలాగే సర్పదోషం కానీ దోషం కానీ తొలగిపోతుంది అన్నింటా మీకు జయం చేకూరుతుంది అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వారికి ఈ మార్చి మాసనందున పదవ ఇంట గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన అన్నింటా మీకు జయం చేకూరుతుంది విద్యార్థిని విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది అలాగే సంతానం ద్వారా సౌక్యం బాగా ఉంటుంది అలాగే వృచ్చిక రాశి వారికి కూడా ఈ మార్చి మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల అన్నింటా పై పైచేయిగా ఉంటుంది పట్టిందరల బంగారం అన్నట్లుగా ఉంటుంది ఏ విషయంలోనూ కూడా మీరు ముందంజగా ఉండగలుగుతారు విద్యార్థిని విద్యార్థులైతే మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవుతారు సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో తీసుకుని వెళ్ళగలుగుతారు జయశ్రీమన్నారాయణ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి